వచ్చిన సబ్మిషన్ సార్ ఇది అన్ని పార్టీల్లోనూ నేను గమనించింది కమిట్మెంట్ లేకపోవడం అవకాశం వాదం అనేది పార్టీలను బట్టి ఉండదు సార్ రాజకీయ నాయకులకున్న అది ఒక 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 పద్ధతి అది అండ్ ఇంకొకటి సార్ నేను ఒకటి చెప్తాను మీరు ఇందాక స్టాటిస్టిక్స్ లెట్ మీ చిన్న స్టాటిస్టిక్స్ చెప్తూ ఉన్నారు కదా అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు ఉన్నాయి ఇప్పుడు పార్టీల సంఖ్య పెరిగినప్పుడు ఓట్ షేర్ ఖచ్చితంగా తగ్గుతది కదా సార్ సార్ నిజపేదంటే ఇప్పుడు మనం మాట్లాడుతుంది జనసేన గురించి వైసీపీ గురించి కాదండి ఓకే చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన పాలసీస్ గురించి మాట్లాడుతాం కాబట్టి మనం ఆ పార్టీ గురించి మాట్లాడుతాం మీరు మిగతా పార్టీలు కూడా ఈ చర్చలో భాగం చేస్తే మనం వాటి గురించి మాట్లాడదాం ఇప్పుడు జగన్ మోహన్ గురించి మాట్లాడచ్చు మనం పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు ఓకే అవసరాన్ని బట్టి అయితే ఇప్పుడు మనకి ఏంటంటే తెలుగుదేశం పార్టీకి వచ్చినప్పటికి నీకు నా మెయిన్ కంటెస్టెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు నేను అప్డేట్ అవుతున్నానని చెప్పి చెబుతూ చెప్పుకుంటూ ఆయన మళ్ళీ పాత తప్పుల్ని చేసిన తప్పుల్ని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఆ పార్టీని మరింత కుంగిపోయేలాగా కుచించుకుపోయేలాగా చేస్తున్నారేమోనని చెప్పడానికి ఈ గణాంకాలు ఒక ఉదాహరణ అండి. ఏం చెప్పదలుచుకున్నారు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి 2019 తో కంపేర్ చేస్తే గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా సార్ నో ఒకటే చెప్పండి సార్ మీ విశ్లేషణ ఏంటి చెప్పండి మీ అంచనా ఏంటి చెప్పండి సార్ ఇక్కడ గ్రాఫ్ పెరగడానికి ఈ మధ్యన జరిగిన అద్భుతాలు ఏమన్నా చెప్పండి ఆ పార్టీ తరపున రెండోది ఆ పార్టీలో అసంతృప్తి అనేది క్రమంగా పెరుగుతుంది ఆయన చేస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో అయిన వారికి ఆకుల్లో కాని వారి కంచాల్లో పెట్టడం అనేది ఒక సామెతో ఉందండి అట్లా చేసుకుంటూ వచ్చి ఆ పార్టీకి ప్రజాదరణ ఉన్న నాయకులను విస్మరిస్తూను లేకపోతే వారిని పక్కన పెడుతూను రాజకీయాలు చేసే ప్రయత్నం ఆయన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు దీనికి ఉదాహరణ మీకు చెప్పండి విజయవాడ మీకు అసెంబ్లీ మన లోక్సభకు వచ్చినప్పటికీ కేసినేని నాని గారు అని చెప్పి ఉన్నారని రెండు సార్లు గెలిచారు మొన్న వైసీపీ సునామీలో కూడా ఆయన గెలిచారు గెలవగలిగారండి రెండోది ఆయన పార్లమెంట్ మెంబర్ గా ఉన్నప్పుడు దాదాపు ఈ నియోజకవర్గంలో 4000 కోట్ల రూపాయల పనులు అభివృద్ధి పనులు చేపట్టారండి ఇంత పెద్ద మొత్తంలో అభివృద్ధి పనులు చేపట్టిన మరో ఎంపీ ఏ పార్టీలో కూడా లేడు ఇది ఇటీవల కాలంలో ఆయన ఫ్లైఓవర్లు కట్టించారు ఇట్లా కమిట్మెంట్ ఉన్న నాయకులు ప్రజాదరణ ఉన్న నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారు తన సర్కిల్ లో పెట్టుకుంటున్నారా ఊహాగానాలకి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా రెండు మూడు రోజుల క్రితం మాట్లాడారు కదండి కేసినేని నాన్నగారు ఇదంతా ప్రచారం ఫేక్ ఆయనే చెప్పేశారు కదా సార్ చెప్పండి సార్ ఇప్పుడు పైకి పార్టీ పరంగా ఏమైనా మాట్లాడచ్చు అవన్నీ కూడా మనం పైకి మాట్లాడటం వేరు లోపల వారికి ఉన్న ఫీలింగ్స్ వేరు ఆ ఫీలింగ్స్ అనేది వాళ్ళు కొంతమంది తమ ఆత్మీయులకు చెప్పుకోవచ్చు లేకపోతే తమ అంతరంగులకు చెప్పుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ శివరప్రసాద్ గారు వాటి వాళ్ళకి చెప్పుకోవచ్చు వాళ్ళు అదే విషయాన్ని బయట చెప్పలేరు అన్ని పార్టీల్లోనూ ఇటువంటి అసంతృప్తులు ఉంటారు సార్ అది కాదు టాపిక్ వచ్చేద్దాం సార్ మన టాపిక్ వచ్చేద్దాం సార్ చంద్రబాబు నాయుడు గారు సార్ నేను మాట్లాడుతుంది సార్ నేను